హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ ప్లూమ్స్. ఈరోజు మీకు ఊల్తో బేబీ షూస్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి నేను 2 కలర్ ఊలన్ థ్రెడ్స్, సిజర్, ఊలన్ నీడిల్ తీసుకున్నాను. నేను ఏ విధంగా అయితే థ్రెడ్ని చేయికి పెట్టుకున్నానో అట్లాగే మీరు పెట్టుకుని థ్రెడ్ని 2 టైమ్స్ బ్యాక్ ఇట్లా తిప్పుకుని ఆ పక్కన వేల్లో మధ్యలో ఉన్న థ్రెడ్ని లోపలికి లాగాలి. అప్పుడు మనకి ముడి పడుతుంది అన్నమాట. ఇప్పుడు సేమ్ అదే అట్లా లోపలికి లాగుతూ ఉంటే బయటకు ఒకటి వస్తుంది కదా, అది దాన్ని గొలుసు కుట్టు అంటారు అనమాట. దీన్ని నేను 1.5 ఇంచ్ లెంత్ పొడుగు కుడుతున్నాను, అంటే బేబీ 8 మంత్స్ బేబీకి సరిపడా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారుగా, సూది మీద దారం తీసుకుని లోపలి నుంచి ఇంకో దారం తీసుకున్నాను. మొత్తం 3 థ్రెడ్స్ వచ్చినాయి. 3 థ్రెడ్స్లోంచి 2 థ్రెడ్స్ వరకే తీయాలి. తీస్తే మళ్ళీ 2 థ్రెడ్స్ ఉంటాయి. 2 థ్రెడ్స్లోంచి 1 థ్రెడ్ వస్తుంది. అలా ప్రతి గొలుసులో వేసుకుంటూ వెళ్ళాలి మనం. చూడండి, 3 థ్రెడ్స్, మళ్ళీ 2 థ్రెడ్స్, మళ్ళీ 2 థ్రెడ్స్లోంచి 1 థ్రెడ్, అలాగా ప్రతి గొలుసులో ఆ 1.5 ఇంచ్ కుట్టిన గొలుసు కుట్టులోంచి లాగుతూ ఉండాలి, లాగుతూ కుడుతూ ఉండాలన్నమాట. సేమ్ అట్లాగా ఓకే. ఇప్పుడు లాస్ట్కి వచ్చింది కదా, లాస్ట్ గొలుసులో మీరు 3 టైమ్స్ అలా స్టిచ్ చేయండి. ఇప్పటివరకు 1 గొలుసులో 1 టైమే వేశారు కదా, ఇప్పుడు 3 టైమ్స్ ఒక్కొక్క గొలుసులో 3 టైమ్స్ వేసుకోండి. లాస్ట్ ఎందుకు కుట్టుకోవాలంటే మనకు ముడత రాకుండా ఉంటుందన్నమాట. అట్లా కుడితే లాస్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అలాగే సింగిల్ అట్లా 3 థ్రెడ్స్ కుట్టేసాక సింగిల్గా అట్లా కుట్టుకుంటూ వెళ్ళండి. మనకు అలా చివరి వరకు వచ్తే ఒక ఓవెల్ షేప్ వస్తుంది. అట్లా 2 లైన్స్ మనం స్టిచ్ చేసుకోవాలి. చూసారుగా, ఇదిగో సింగిల్ లైన్ వచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ చివరికి వచ్చేసరికి ఇంకో 3 థ్రెడ్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. అలా 2 లైన్స్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ 3rd లైన్ కొంచెం మధ్యలోకి వచ్చాక మనం బేస్ కొంచెం కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి తగ్గుతుంది కదా, అక్కడ సూది మీద దారం తీసుకోకుండా లోపల నుంచి ఒక దారం తీసుకుంటే 2 థ్రెడ్సే వస్తాయి. అందులోంచి సింగిల్, దీన్ని ఉట్టు సూది అంటారు. మధ్య మధ్యలో మీరు ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకుని వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ముడత రాకుండా స్టిఫ్గా రావడం కోసం. అట్లా కింద బ్యాక్ బేస్ వచ్చేసరికి మీరు అట్లా చిన్న ఉట్టు సూదులు వేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇట్లా బ్యాక్ బేస్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ 3 థ్రెడ్స్ తీసుకుని 2 థ్రెడ్స్ అట్లా సేమ్ ఇంతకుముందు ఎలా కుట్టారు స్టిచ్ చేశారా అట్లాగే. నేను చెప్పేది విని కన్నా మీరు చూసిందే బాగా అర్థమవుతుంది. ఇట్లా కంప్లీట్ ఇట్లా 2 లైన్స్ కంప్లీట్ చేయాలన్నమాట. కంప్లీట్ చేశాక సిజర్ తోటి ముడి లాగేసుకోండి. ఆ గొలుసుని బయటికి ఇట్లా లాగేస్తే ముడి పడిపోతుంది మనకి. ఓకే, ఇలాగా 2 బేసెస్ స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్క లెగ్కి 2 బేస్ స్టిచ్ చేయాలి, ఎందుకంటే కింద బేస్ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం 2 బేస్ తీసుకున్నాను ఒక్కొక్క లెగ్కి. ఓకే, ఇప్పుడు ఈ 2ని మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేయడం అంటే ఆ థ్రెడ్తోనే స్టిచ్ చేయాలి. ఊటి సూదులు వేసుకుంటూ కలుపుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ ఫస్ట్ మనం ఎలా 3 వేసుకుంటామో అట్లా 3 వేసుకుని అదిగో అట్లా 3 వేసుకోవాలి. 3 వేసుకుని 2 బేస్ తీసుకుని లోపల నుంచి 1 థ్రెడ్ లాగాలి. సేమ్ ఉట్టు సూదికి ఎలా లాగుతామో అది ఉట్టు సూదులు వేసుకోవాలన్నమాట. 2 అటాచ్ అవుతాయి అప్పుడు మనకి. ఇట్లాగా చూసారుగా, ఇట్లా లాక్కుని ఆ థ్రెడ్ని లోపలికి పెట్టేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మధ్యలోకి ఇప్పుడు చూడండి సింగిల్ థ్రెడ్ వస్తుంది. అట్లాగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. చుట్టూ కంప్లీట్ చేయాలి. అట్లాగా కంప్లీట్ చేస్తే 2 అటాచ్ అయిపోతాయి. ఇది ఎందుకంటే బేస్ కొంచెం గట్టిగా ఉండాలి కదా కింద కాలు దగ్గర, అందుకని ఇట్లా స్టిచ్ చేస్తే మనకి కింద బేస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక్కొక్క లెగ్కి 2 బేసెస్ తీసుకోవాలి మనం. ఇది 8 మంత్స్ బేబీకి సరిపోతుంది అనమాట. బేబీ కాళ్ళ లెంత్ 3.5 ఉంటే కనుక మనం 4 ఇంచెస్ స్టిచ్ చేయాలి. దానికి కింద గర్ల్స్ కుట్ అనేది 1.5 ఇంచ్ తీసుకోవాలి మనం. ఓకే, ఇట్లా కంప్లీట్ చేయండి మొత్తం. ఉట్సూదులు వేసుకుంటూ 2 అట్లా కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకటి పైన బేస్ కోసం మనం ఇప్పుడు చూడు, ఫస్ట్ సేమ్ అయితే ఎలా విధంగా అయితే 3 వేసుకుంటున్నా అట్లా 3 వేసుకుని దాన్ని తీసుకువెళ్ళి నేను చూపించిన మోడల్ ప్రకారం పైన అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఉట్టు సూది వేసాను, లోపల నుంచి దారం తీసి ఉట్టు సూది వేసాను.
నేను స్టిచ్ చేసే మోడల్కి ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నాను. మీ ఐడియా ప్రకారం మీరు ఎక్కడ ఏ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. అట్లాగా గోల్స్ కుట్టు వేస్తున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే కాలు పైన రావడం కోసం. క్లాత్ నేను చూపించిన మోడల్ ప్రకారం నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూసారు గోల్స్ కుట్టు. ఓకే, ఇప్పుడు ఆ చివరి బేస్ చూసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అటాచ్ చేస్తున్నా లోపల నుంచి. బేస్ లోపల నుంచి ఒక దారం తీసుకుంటే మనకు కుట్టు సూది వస్తుంది, టూ లైన్స్ వస్తుంది, దాంట్లోంచి వన్ సింగిల్. ఇప్పుడు ఆ గొలుసు కుట్టు కుట్టాను కదా, అందులోంచి మనం అంతకుముందు త్రీ థ్రెడ్స్ ఎట్లా తీసుకున్నాం, సూది మీద దారం తీసుకుని లోపల నుంచి ఒక దారం తీసుకుని టూ థ్రెడ్స్లోంచి తీసుకుని అట్లా సేమ్ అదే విధంగా ఆ గొలుసు కుట్టులో మొత్తం కంప్లీట్ చేసి మట్టి చివరికి వచ్చేసరికి మళ్ళీ ఉట్టు సూదులతోటి ఉట్టు సూదుతోటి లాక్కుని టై అవుతుంది అనమాట. అట్లా మళ్ళీ ఇట్లా రివర్స్ పెట్టుకుని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్, త్రీ లైన్ ప్రాసెస్ ఉంది కదా, అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ ఉండండి. అట్లా టూ లైన్స్ కంప్లీట్ అయ్యాక మధ్యలో టూ లైన్స్ టూ గొలుసులు అటు ఒక గొలుసు ఇటు ఒక గొలుసు వదులుకుంటూ వదిలేయండి, కుట్టద్దు. అప్పుడు మనకి అంటే పై బేస్ వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది కదా మనకి, అదొక టూ లైన్స్ టూ గొలుసులు వదిలేసేయండి మధ్యలో, అటు చివర ఒకటి ఇటు చివర ఒకటి. అంటే అన్నిట్లో వేస్తున్నారు కదా అది త్రీ థ్రెడ్స్, మధ్యలో ఒకటి వదిలేసేయండి అనమాట. అలా టూ లైన్స్ కుడతాను, మొత్తం ఫోర్ లైన్స్ కుడుతున్నాను నేనైతే. మీరు అట్లా వదలపోతే బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. చూడండి అక్కడ కొంచెం గ్యాప్ కనబడుతుంది, అక్కడ వదిలేసాను అనమాట. ఇప్పుడు మధ్యలో టై చేస్తున్నాను నేను, చూపించిన డిజైన్ ప్రకారం అదో మధ్యలో టై చేశాను కదా, చూడండి చాలా బాగుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ బేస్ కుడుతున్నాను. బ్యాక్ టై చేస్తాకి లెగ్కి టై చూడండి, సేమ్ అదే ప్రాసెస్ మూడు వేసుకుని ఫస్ట్ ఉట్టు సూది వేసుకుని ఇప్పుడు త్రీ థ్రెడ్స్ది ఉంది కదా, సూది మీద దారం తీసుకుని మళ్ళీ లోపల నుంచి ఒక దారం తీసుకుని అందులోంచి టూ థ్రెడ్స్ తీసి మళ్ళీ టూ థ్రెడ్స్. ఇట్లా చూస్తే అర్థమవుతుంది నేను చెప్పేది విని, కన్నా చూసిందే మాకు బాగా అర్థమవుతుంది. అట్లా బ్యాక్ బేస్ కుట్టుకుంటున్నాను చూడండి. వెనకాల మడమకి కాలుకి కట్టుకోవడానికి కుడుతున్నాను అనమాట. చూడండి ఒకసారి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇందులో నేను యూజ్ చేసిన త్రీ టైప్స్ గొలుసు కుట్టు, ఉట్టు సూదులు, మళ్ళీ త్రీ థ్రెడ్స్ది ఉంది కదా అది. ఓకే, సేమ్ అటు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసానో సేమ్ ఈక్వల్ లెంత్ వరకు స్టిచ్ చేయండి. అట్లా త్రీ లైన్స్ కంప్లీట్ చేశాను. త్రీ లైన్స్ కంప్లీట్ చేశాక లాస్ట్లో గొలుసు కుట్టుతోటి చివరి థ్రెడ్ లాక్కుంటున్నాను. ఎందుకంటే అటు కూడా అటు గొలుసు కుట్టుతోటి లాగా, ఎందుకంటే టై చేయడానికి కోసం నేను థర్డ్ వేస్తున్నాను అనమాట గొలుసు కుట్టుతోటి. చూసారుగా అటు ఇటు అట్లాగా. ఓకే, ఇప్పుడు ఇట్లా కంప్లీట్ అయింది కదా. దీనికి నేను పాంపమ్ బాల్స్ చేసి చివరి అమ్మాయికి అందంగా ఉంటుంది కదా టై చేసినప్పుడు, అందుకు పాంపమ్ బాల్స్ యాడ్ చేశాను. సూది దారంతో టై చేశాను అనమాట. అవి ఇలాగా ఊళ్ళతో బేబీ షూస్ అనేవి తయారు చేసుకోవచ్చు. నేను ఇంకా డిఫరెంట్ మోడల్స్ మా బాబుకి స్టిచ్ చేసినవి చూపిస్తాను చూడండి. ఇదిగోండి మన ఐడియా ప్రకారం మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.